ప్రభుత్వ ఉద్యోగుల పట్ల టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యంతర భృతి ఇవ్వడంతో పాటు సిపిఎస్ను రద్దు చేయాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పుకునే ప్రభుత్వంలో మధ్యంతర భృతి కోసం ధర్నా చేయాల్సి రావడం శోచనీయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు చేస్తున్న ఈ ధర్నాతో ప్రభుత్వం కళ్ళు తెరిచి తమ సమస్యలు పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల మొండి చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాల పట్ల మేము నిరసన తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఏదైతే ప్రధాన డిమాండ్లు సిపిఎస్ రద్దు చేయాలి, అదేవిధంగా ఐఆర్ను వెంటనే ప్రకటించాలి, రెండు విడతల డిఏని ప్రకటించాలి, డిఏ కోసం కూడా మేము ధర్నాలు చేయాల్సి వస్తుందంటే చాలా నీచమైన చర్య. ఈ ఏదైతే శ్రేయోరాజ్యం అని చెప్పుకుంటుందో ప్రభుత్వం ఆ విధంగా చేయడం లేదు, ఉద్యోగుల పట్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ప్రధాన డిమాండ్లు అన్నీ కూడా పరిష్కరించే వరకు మేము ఉద్యమాన్ని ఆపమని చెప్పి ఇంకా ఉధృతంగా పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. గత 4 సంవత్సరాలుగా సిపిఎస్ రద్దు కొరకు ఉద్యోగులందరూ తీవ్రమైనటువంటి పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయాలన్నటువంటి విషయం కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఉంది. రాబోయే ఎన్నికల్లో మీరు కానీ రాబోయే ఎన్నికల లోపు సిపిఎస్ను రద్దు చేయకపోతే మీరు పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు వెంటనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి సిపిఎస్ను రద్దు చేయమని చెప్పి, అదేవిధంగా ఐఆర్ను ప్రకటించమని చెప్పి, 398 వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు డిఏని ప్రకటించమని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.